ఇవాంటి మ్యాచ్లో సన్ రైజర్స్ పంజాబ్ తోటి తలపడుతుంది. అయితే వీళ్ళు లైనప్ చూసుకుంటే శిఖర్ ధవన్ ఇప్పటిదాకా మంచి ఫామ్లో అయితే కనపడలేదు. జితేష్ ఐపీఎల్కి బిఫోర్ చాలా బాగా ఆడాడు కానీ ఇంకా అతని ఫామ్ కనపడలేదు. మొన్న మ్యాచ్ ఆడుతానుకున్నా కానీ పెద్ద బాగా ఆడలేదు. బేర్ స్టో స్టిల్ స్ట్రగ్లింగ్, ప్రాప్ సిమ్రన్ స్ట్రగ్లింగ్, శామ్ కరణ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, రాజా స్టిల్ స్ట్రగ్లింగ్, శశాంక్ సింగ్ ఇస్ వన్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ బికాస్ ఒక సర్ప్రైజ్ నాక్ లాస్ట్ మ్యాచ్లో ఆడాడు. హర్ప్రీత్ బ్రార్ అండ్ అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రబాడా, హర్షదీప్ బౌలింగ్లో కూడా ఎవరు పెద్దగా ఏం రాణించట్లేదు. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే క్లాసెన్ యాజ్ యూజువల్గా క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. సో ఫామ్లో ఉన్నారని చూసుకుంటే క్లాసెన్, అభిషేక్ శర్మ, మార్కరం, సమదేమి ఆడాడు. నితీష్ రెడ్డి ఒక సర్ప్రైజ్ నాకు ఆడాడు. సో ఈ మ్యాచ్లో ఏం చేస్తాడో చూడాలి. జయదేవ్ ఉన్న బౌలింగ్లో చూసుకుంటే జయదేవ్ ఉన్నాడు కాబట్టి భువనేశ్వర్ కుమార్, మార్కండే, నటరాజన్, హెడ్ ట్రావిస్ హెడ్ మంచి బ్యాట్స్మెన్ చేశాడు. సో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు, వాషింగ్టన్ సుందర్కి ఇంకా ఛాన్స్ రాలేదు, గ్లెన్ ఫిలిప్స్కి క్లాస్ అని ఉండగా ఛాన్స్ రాకపోవచ్చు. త్రిపాఠి సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ బాగుంది.